పవన్ కళ్యాణ్ గారికి మీకు అసలు గొడవ ఏంటి? ఏమీ లేదు, నేను ఆయన అభిమానిని అని ఎన్నోసార్లు చెప్పాను. ఆయన నాకు శత్రువు మిత్రు అండి అసలు చెప్పండి మామూలుగా. ఇప్పుడు ఎప్పుడైనా జన సైనికులు మీరు టచ్ ఓకేనా, ఇష్యూ క్లోజ్ అయిపోయిందా? ఏం అంటే ఇందులో ఇష్యూ ఏముందని అప్పుడు టీడీపీ అన్నారు, టీడీపీని జనసేన అన్నారు, టీడీపీ వాళ్ళని జనసేన అని అన్నాము, అది అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఏముంది అందులో? కానీ ఎప్పుడైనా మళ్ళీ బాధపడ్డారా ఏదైనా? అంటే నేను ఎందుకు అనాల్సి వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చింది అన్న దానిపైన అదే చెప్పాను కదా మీకు ఇంతకు ముందు. పర్సనల్గా టార్గెట్ చేయడానికి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, ఇంకెవరైనా నాకు అసలు ఏం సంబంధం చెప్పండి. మామూలు ఒక టీడీపీ అంటే నేను పనిచేసి వచ్చిన పార్టీ అనుకున్నది పక్కన పెడితే, వ్యక్తులతోటి పర్సనల్గా నాకు ఎటువంటి శత్రుత్వం మిత్రుత్వం లేదు, ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. పార్టీ పైన వాళ్ళు అన్నప్పుడు నేను అప్పుడు అధికార ప్రతినిధిలాగా ఉన్నాను కాబట్టి ఆ కౌంటర్లు ఇవ్వాలి, ఆ క్రమంలో అలా అలా జరిగిపోయినాయి, ఎంత అయిపోయింది. పవన్ కళ్యాణ్ ముందు చెప్పాను కదా, నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి మరి ఆయన సినిమాలు చూసిందాన్ని. సో యాజ్ అ సినీ యాక్టర్ నేను ఆల్వేస్ నేను అభిమానించేదాన్ని, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పటికీ ఉండాల్సిన అసలు అవసరం లేదు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మాకు ఏమి ఇది లేదు కదా వ్యక్తిగతంగా ఆయనకి. నాకేమైనా శత్రుత్వం మధ్య కలిసారా బీజేపీలోకి మీరు వచ్చిన తర్వాత? లేదండి, అలాంటి సందర్భం ఏమి రాలేదు ఇప్పటివరకు అయితే. మరి ప్రయత్నం చేయలేదా మీరు కూడా? సందర్భం రావాలి ఉట్టిగా ప్రయత్నాలు ఎందుకు? అంటే పార్టీలు రెండు కలిసి ఇప్పుడు తిరుపతిలో పోటీ చేశారు, బద్వేల్లో పోటీ చేశారు. మాకంటూ నాకు అప్పుడు నన్ను కొన్ని చోట్ల ఇన్ఛార్జ్ లాగా వేశారు కాబట్టి నేను అక్కడక్కడ మా పని మాకు ఉండేది సపరేట్గా. ఈ ఏమంటారు ర్యాలీలు అలాంటివి జరిగినప్పుడు కొన్నిట్లో ఉన్నా కొన్నిట్లో లేము. సో అలా సందర్భం అయితే ఇంతవరకు రాలేదు. ఎక్కడ ఎదురుపడడం కూడా ఇంతవరకు సందర్భం రాలేదు. మరి అలాంటి వచ్చినప్పుడు చూసుకుందాం. వచ్చినప్పుడు మాట్లాడేస్తారా? అట్లా ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ అభిమాన హీరోతోనే ఖచ్చితంగా మాట్లాడతాను, ఇబ్బంది ఏముందో నాకు ఎటువంటిది లేదు. అసలు అభిమాన హీరోని కూడా పక్కన పెడితే సాటి రాజకీయ నాయకులాగా మాట్లాడడానికి తప్పే ఉందండి. అప్పుడు చేసినవి పొలిటికల్గా పొలిటికల్, పార్టీ టు పార్టీ అని అన్నారు, మేము కౌంటర్ ఇచ్చాము యాజ్ ఎ స్పోక్స్ పర్సన్. అది అక్కడికి అయిపోయింది సినిమా, అక్కడ క్లోజ్ అది. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత దాన్నే మళ్ళీ అదే మనం ఇదేమన్నా లాక్కుంటూ వెళ్ళలేం కదా వ్యక్తిగా. అంటే అయిపోయింది దానికి కదా, సారీ చెప్పాల్సిన పరిస్థితి అయితే రాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాను. అది కాన్ఫిడెన్స్లో ఉన్నారు అంటే అంతే కదా. ఇప్పుడు అనుకుని కావాలని ఆయన ఇబ్బంది పెట్టడానికని వ్యక్తిగతంగా నేను కాదు, నేను అసలు అనుకుని నిజంగా, ఎందుకంటే ఆయననే కాదు వ్యక్తిగతంగా చూడండి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో అంటాం, మామూలుగా అంటుంటాం, మీరు ఇలా చేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది, అలా చేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది అని అంటాను తప్పితే ఏ రోజు కూడా ఇలా. పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఆ రోజు అన్నది కావాలని డెలిబరేట్గా వారి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అన్నది అయితే కాదు. అంటే ఇట్ జస్ట్ హ్యాపెన్ సడన్లీ, దానిలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అందుకని చెప్పని దాన్ని ఇంకా మనం పెంచుకుంటూ పోవాల్సిన అవసరం కూడా లేదు.